నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కనిలో T20ని ప్రారంభించిన జి వివేకానంద. మంత్రిని ఎంపీడీఓ ఆఫీసులో జనరల్ బాడీ మీటింగ్. గోదావరి కని శ్రీరామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఎన్టీపీసీలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. మండలాల వారీగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి యువసేన అధ్యక్షుల ఎన్నిక. ఈరోజు గోదావరిఖని ఎన్టీపీసీ స్టేడియంలో తెలంగాణ 2020 ప్రీమియర్ లీగ్ ని ప్రారంభించిన జి వివేకానంద. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారు హైదరాబాద్ సూపర్ ఇండియన్ టోర్నమెంట్ ఆడతారని టీటీఎల్ ప్రెసిడెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారి జి వివేకానంద, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మెరుగు శంకర్, చంద్రుపట్ల సునీల్ రెడ్డి, ముప్పిడి సత్యప్రసాద్ పాల్గొన్నారు. జి వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ ఈరోజు ఎన్టీపీసీలో రామగుండంలో స్టార్ట్ అయింది. హెచ్సిఏ తరఫుకి వెళ్ళి ఇక్కడ పెద్దపల్లి జిల్లా ఉన్న సిరిసిల్ల జిల్లా మధ్యలో ఈరోజు రెండు డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ జరిగింది. మరి హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా పెద్ద ఎత్తున క్రికెట్ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకి రూరల్ ఏరియాస్ కూడా తీసుకోవాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్తో చాలామంది యువతకి, ముఖ్యంగా రూరల్ ఏరియా యువతకి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరి అందరూ కూడా రూరల్ ఏరియాస్ సంబంధించిన యువత కూడా దీన్ని ఒక మంచి స్ఫూర్తి లెక్క తీసుకొని ఇప్పటికెళ్ళి మంచి ప్రాక్టీస్ చేసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా, ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉంటే మాత్రం రేపు రాబోయే కాలంలో ఐపీఎల్ లెవెల్ వరకు కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎస్సీఐ తరఫుకి వెళ్ళి ముఖ్యంగా ఆగమరావు గారు, టీటీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, టీమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వివేక్ గారికి, ఎస్సీఐ బృందాన్ని అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున జి వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ T20 లీగ్ 31 జిల్లాల్లో చాలా పండుగ వాతావరణంలో జరుగుతుంది. అన్ని జిల్లాల్లో సెలెక్షన్స్ అయిపోయినాయి, వరంగల్లో మ్యాచ్ మొదలైపోయినాయి, కరీంనగర్లో మ్యాచ్ మొదలైపోయినాయి. ఇవాళ ఇక్కడ మన ఎన్టీపీసీ గ్రౌండ్లో పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల ఈ రెండు రోజులు ఇక్కడ 4 మ్యాచ్లు ఆడతాయి. దాని తర్వాత మళ్ళీ జగిత్యాల ఒక మ్యాచ్ ఆడుతుంది, దాంతో ఈ మన కరీంనగర్ జోన్లో ఉన్న మ్యాచ్లు అయిపోతాయి. అట్లాగే 13వ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో ఇంట్రా లీగ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అయిపోతాయి. దీని తర్వాత వీళ్ళంతా హైదరాబాద్కి వచ్చి సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడతారు. ఇటువంటి స్కీము హెచ్సిఏ తీసుకురావడము, దానికి మన వివేక్ గారు ప్రోత్సహించడము, దాన్ని సపోర్ట్ చేయడము చాలా చాలా అభినందనీయము. మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున టీటీఎల్ ప్రెసిడెంట్గా ఒక ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను వివేక్ గారికి. వారు పర్సనల్గా ప్రతి సెంటర్కి వెళ్ళి చూసి చాలా బాగుండాలి, బీసీసీఐ గైడ్లైన్స్ పాటించాలి, ఎస్సీఏ టోటల్గా మానిటర్ చేయాలి, ఈ టోర్నమెంట్ చాలా స్టాండర్డ్గా నడపాలి అని ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఎస్సీఏకు వారికి ధన్యవాదాలు. ఈరోజు మంతెనిలోని ఎంపీడీఓ ఆఫీసులో సర్వసభ్య సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, పశు సంవర్ధిక, రెవెన్యూస్ మొదలగు అంశాలపై చర్చలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంపీపీ, ఎంసీ చైర్మన్, సర్పంచ్లు, ఎంపీటీసీ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎన్టీపీసీ పీటీఎస్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు మేము అందరం వచ్చాము, నీ నామాన్ని పలుకుతామయ్యా, నీ అనుగ్రహం కలగాలని చెప్పేసి మరి ఇప్పుడు పలకాలి ఇప్పుడు అందరు కూడా.
ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర సలహాదారి జి వివేకానంద మరియు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వేడుకల్లో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ రెహమన్, తెరాస ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. మంతిని నియోజకవర్గంలోని 6 మండలాల సిఎస్ఆర్ యువజన మండల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి. మంతిని మండల అధ్యక్షుడు వీరవేన రాజేందర్, ఖమ్మాన్పూర్ మండలం అధ్యక్షుడు కొయ్యాడ సతీష్, రామగిరి మండల అధ్యక్షుడు మేకల మారుతి, మల్హార్ మండలం అధ్యక్షుడు మడతపల్లి ప్రభాకర్, కాటారం మండలం అధ్యక్షుడు పూసల ప్రసాద్, మహదేవ్పూర్ మండల అధ్యక్షుడు మాడెం ప్రవీణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి కనిలో T20ని ప్రారంభించిన జి వివేకానంద. మంత్రిని ఎంపీడీఓ ఆఫీసులో జనరల్ బాడీ మీటింగ్. గోదావరి కని శ్రీ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఎన్టీపీసీలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. మండలాల వారీగా చంద్రపట్ల సునీల్ రెడ్డి యువసేన అధ్యక్షుల ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.